హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మ్యాకం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చెప్పిందో ఆ గుడికాడి పోయి నేను సంతాన ఫలం అని కత్త ఇచ్చే దేవత ఏదంటే నాకు సంతాన ఫలం ఇయ్యాలి. ఏమిటి బాలనే ఉంది, ఇంటి కాడ ఉండు వేసుకొని పోతే ఒమ్మలేని కులగా ఒమ్మ వస్తాను. నేను కూడా వస్తాను అయ్యా, నేను కూడా వస్తాను. ఇద్దరు అంటానా? ఇద్దరినే రమ్మన్నది అయ్యా. ఒక్కళ్ళు అర్థం కదా, ఇట్లాంటి మాటలు ఎన్ని చెప్తారు? ఇట్లా ఎన్ని చెప్తారు? ఇట్లా ఇట్లాంటి మాటలు చెప్పి మాటలు చెప్తే దీన్ని సొమ్ములు తయారు చేసినాం. వాళ్ళకున్నాయి సొమ్ములు, వీళ్ళకున్నాయి, నాకుండద్దా 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 అంటే దీన్ని వ్యవహారం చేసినాం. అక్కడే పరకట అప్పేంత అవుతుందని చూస్తాను. అప్పున్న చూస్తారా, కుక్కున్న చూస్తారా, పెయినంట సొమ్ములు ఉన్న చూస్తారు, మంచి పెయినంట బట్టలు ఉన్న చూస్తారు. అవురా కాదురా బా కరే బామ్మారా కాదా? అప్పేంత అప్పున్న చూడరు, కుక్కున్న చూడరు, పెయినంట సొమ్ములు సమాధానం ఉన్న చూస్తారు. నేను కూడా వస్తాను, నేను కూడా ఆడదాని. ఎక్కడ ఉండవంటే అక్కడ ఉండాలి. అయ్యా నేను ఎన్నడూ కూర్చోండి, ఇప్పుడు కూర్చో మాట్లాడలేదు. ఏమన్నా కూర్చోవయ్యి ఎందుకు అడిగి తిరుగుతున్నావు అంటే ఇదివరకే కూర్చుంటే నేను నువ్వు వచ్చిన నా బాధలు నేను పడతాను, నా ఆపదలు నేను పడతానా? అయ్యో మరి కాలికి దేవ వచ్చిన కళ్ళు కలి చెప్పినా నేను కూడా నీతో నాతాను అయ్యా. నే అంటే ఏ సప్లై కాడ కూర్చోవాలి నా మూడు అనమాట. నీకు అవసరం అరబామ్మ
తెలిసినోడు కాక బాగానా నీకమ్మ నాలుగు బాగా కాదు అంటే
అయ్యో లోటుకో నీది ఏ ఊరు అయ్యో ఓ కొడుకో నాకు ఓటు అంటే ఓటు అయితంది బీజో నాకు లోపలికి వెళ్ళి రాంగ మంచిగానే వేస్తాను కానీ బయటికి వచ్చేదాంత ఇచ్చిగా పోతాంది కొడుకో నాకు పరకాలు అంటే గిరిగాలు అయితండి గద్ద బాగా అంటే ఇంకో బాగానే మరి గింజ ముత్తారం అంటే ఓ కొడుకో నాకు లోపలికి వెళ్ళి మంచిగానే అలకగా తండ్రి కానీ బయటికి వచ్చినాక నాకు ఓటు అని ఓటు ఇచ్చకపోతండి కొడుకో ఏంటిదమ్మా ఓ కొడుక నీకు ఏ ఊరు అట్లా కాదమ్మా మరి లోపలికి వెళ్ళి మనుషులు రావండి ఇతర ఖర్చు మంది ఎందుకు కట్టలేదు ఏమో బీజో నాయి కింది ఊసిపోయినాయి మీది ఊసిపోయినాయి అయ్యో అట్లా కాదు బీజో నాయి కింది అంటే మీది అంటే కింది పనులు ఊసిపోయినాయి మీది పనులు ఊసిపోయినాయి కొడుక ఓటు చేస్తే ఓటు చేస్తలేదు ముసల్లానా ఆ కింది పనులు ఊసిపోయినాయి మీది పనులు ఊసిపోయినాయి అంటే పడగ పడగ అత్తే ఊరికే అప్ప చేసుకొని తింటివి బాలాలు వేసుకొని దుక్కుతీవి కందులు వేసుకొని దుక్కుతీవి శనిగలు వేసుకొని దుక్కుతీవి గట్టి దినుసు అంటే కింది పనులు ఊసిపోయినాయి మీది పనులు ఊసిపోయినంతా బోరే బోరే అయింది ఉన్నప్పుడే కాపాడుకోవా అయ్యో కొడుకో ఉన్నప్పుడు కాపాడుకున్నా అంటే కొడుకో నేను పన్ను ఉన్నప్పుడు అన్ని మంచిగా తక్కువ తిని కాపాడుకున్నా అంటే నేను ఎంత తక్కువ తిన్నా అనుకున్నదని నేను తక్కువ తింటే నాకు బీపీ డబుల్ కాదు కొడుకో ఈ గుడి అంటావా మీరాచం వచ్చేస్తాను కొడుక మీరు ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది నువ్వు గుడివేడికి వచ్చినావు గుడి లోపల పూజలు కట్టే తందుకు వచ్చినావా లేకపోతే గుడి ఎక్కి గుడి శివు నాటిది అవి వేసి తందుకు వచ్చినావా నీ భార్య కల చెప్పిందంటున్నావా గుడి ముందుకు వచ్చి అయ్యో కాలికి దిగి కలిసి పూజలు ఇయ్యలే మొక్కలే నువ్వు నువ్వు ఏం చేయలేదు ఏం చేయలేదు గుడి ఎక్కి గుడి చిన్నడు తవ్వుతున్నావు నీ భార్యకు కాలికి దేవి కల లోపల కల చెప్పిందా ఇంతకు నీది ఏ ఊరు ఏ ఊరు ఉన్నది అయ్యో కొడుక ఇంతకు నువ్వే వదిలే అంటున్నావు నేను ఈ గుడి లోపల ఉండే పూజారి మల్లమ్మ నా పేరు కాలం ఉండే పూజారి మల్లమ్మ పూజారి సంగతి దేవత దేవత కనుక దేవత సంగతి పూజారి కనుక ఎక్కడ ఈ గుళ్ళు ఉన్న కాళికమ్మనమ్మ నువ్వు ఏగిర పడకు ఉరుకులు ఆడకు కొడక నీ గంట కోపం అద్దు బిడ్డ ఏగిర నిరతం ఆలస్యం అవుతాం ఉరుకులకి అటువంటి పశువుల గత పొద్దు ముక్కలు ఉరుకు నీళ్ళ కిందగాలి ఉపాసం ఉంటే అప్పుడు ఎరది కొడుక నువ్వు ఎందుకు ఏగిర పడతావు అటువంటి గుడిలోపల ఉన్న కాళికదేవి మరి అటువంటి ఒక్క వరంగల్లు మరి ఊరుగంటి ఎల్లమ్మ ఇంటికి వెళ్ళింది ఈ గుడిలోపల ఉన్న కాళికదేవి మరి ఊరుగంటి ఎల్లమ్మ ఇంటికి వెళ్ళింది ఊరుగంటి ఎల్లమ్మ ఇంటికి అలా వందనం చేసుకుంటే ఊరుగంటి ఎల్లమ్మ ఇంటికి వందనానికి వెళ్ళింది బిడ్డ నాతో ఈ అటువంటి నేను ఒయ్యచ్చదాకి ఈ గుడి పైరమని ఈ గుడి కావాలి నువ్వే ఉండవని నాతో ఎక్కువైంది బిడ్డ నీకేం కావాలి కొడక చెప్పంగా చెప్పింది నా భార్యకు కలర్ ఏనుక ఎల్లమ్మ ఇంటికి వందనానికి వెళ్ళింది అంత దూరమైన అటువంటి
ఆగు బిడ్డ, ఎందుకు ఎగిరపడతానో కొడక, దాంతో ఎగిర వద్దు బిడ్డ. నీకు సంతాన ఫలం ఇతరుడు చెప్పిందా కాల్గిది? నీ భార్యకు చెప్పిందా? నీ భార్యకు చెప్పిన ముట్టడు నాకు కూడా చెప్పింది బిడ్డ, నాతో కూడా చెప్పింది బిడ్డ. ఓరు గంట వెళ్ళాం నీటికి వందనానికి పోమ్మ నాకు ఒక మాట చెప్పింది. మరి తల్లి పూజారి వల్లమ్మ ఫలాని ఉత్తరాన కలిగి ఉన్న దుర్మిల్ల పోటీ వెళ్ళే రాజు కరణాకర రాజు. కరణాకర రాజు అర్చన వాళ్ళ భార్య ఇద్దరు అత్తరు. ఇద్దరు అట్టే కోరుకుంటే కొడుకుల సంతాన ఫలమి, అనుకుంటే ఆడవిళ్ళ సంతాన ఫలమి ఇవని నాకు ఫలమును చేతులు పెట్టి పేయింది. మరి నీకు సంతాన ఫలం ఇద్దగారు బిడ్డ, నాకు ఇచ్చిపోయింది కొడుక. ఇదివర దాకా నువ్వు గుడి ఎక్కి గుడి చిగురాడు తాగేట్టు ఎగిరపడ్డు, గుడి కూర కూడా తను అన్నావు. మరి ఉడికదాకా ఆగినవు, చేసిదా కాగవా? ఇప్పుడిప్పుడే తేతే తేతే మా చెప్పి చేతులు దాపుకుని ఉడికత్తాను. దాని తవేశమా కొడక, ఎప్పుడు కానీ ఎగిరం పనిచేయదు బిడ్డ. నీకు సంతాన ఫలం ఇద్దగాని ఇద్దరు కమల పిల్లగారు ఉట్టేది ఉన్నది. ఇద్దరు కొడుకుల సంతాన పదవి అంటవా? ఇద్దరు బిడ్డల సంతాన పదవి అంటవా? ఇద్దరు కొడుకులు పుట్టినాక, కొడుకులు పుడితేనేమో అటువంటి మూడు నెలల కొడుకులు అయినాక మీ భార్య నువ్వు ఇద్దరు నా ఈ గుడి ముందరికి వచ్చి కోరు దండాలు పెట్టాక మూడు నెలల పిల్లలైనాక నీ భార్య చేత కట్టి వాటి నీ గొంతులు కరకర కరకర నీ గొంతులు నీ భార్య పోయాలి. అదే ఇద్దరు బిడ్డలు పుడితేనేమో నీ చేతను కట్టి పట్టుకొని ఆ పోషమ్మ గుడి కాడికి అటువంటి గొర్రెపిల్ల మెడ లోపల యాపాకులు దండేసి ఏ ప్రకారంగా తీసుకుపోయి పోషమ్మ గుడి ముందు జడతబట్టి ఏ ప్రకారంగా పోతారో అదే ప్రకారంగా నీ భార్యను నువ్వు తీసుకొచ్చి ఈ గుళ్ళం కూడా పోరు దండాలు పెట్టంగా రూపాయలకు బొట్టు పెట్టి ముఖానికి పసుపు పూసి అటువంటి చెంపల గంధం పెట్టి నీ చేత నీ భార్య గొంతులు కరకర కరకర నీ భార్య గొంతులు పోయాలి. బిడ్డలు ఉడితలో నీ భార్య ప్రాణం పోవాలి, కొడుకులు ఉడితలో నీ ప్రాణం పోవాలి. మరి అటువంటి కొడుకుల సంతాన ఫలం ఏమంటావు? బిడ్డల సంతాన ఫలం ఏమంటావు? ఎవరి ప్రాణం తీసుకుంటే వారికి సంతాన ఫలం ఇస్తాను అన్నవమ్మ. Yeah.
బలము లేదు, నీకు సంతాన బలం కావాలని ఉన్నది కొడగా. కానీ అటువంటి నీ భార్య ప్రాణం అన్న పోతుంది, నీ ప్రాణం అన్న పోతుంది, కొడుకు కుడితే ఇట్లా బిడ్డలు కుడితే అట్లా అని చెప్తే మరి నువ్వు ఎందుకు ఏడతావు కొడగా? ఎందుకు ఏడతావు నానా? నా దగ్గర మాత్రం సంతాన ఫలాలు నా చేతులు వెట్టిపోయింది, మరి కొడుకుల సంతాన ఫలాలు బిడ్డల సంతాన ఫలాలు నాకు మాత్రం తెలియదు కొడగా. బిడ్డలు కుడుతున్నావు అట్లా, కొడుకులు కుడుతున్నావు ఇట్లా, నాకు మాత్రం ఆడ సంతాన ఫలాలా మగ సంతాన ఫలాలా అన్న సంగతి నాకు మాత్రం చెప్పకుండా పోయింది. పట్టుకొడగా ఇత్తా.